హలో ఎవ్రీవన్, IIIT బాసర నోటిఫికేషన్ రావడం జరిగింది. అలాగే ఈరోజు అప్లై చేయడానికి ప్రాసెస్ అయితే స్టార్ట్ చేశారు. ఎలా అప్లై చేయాలి, ఇంపార్టెంట్ డేట్స్ ఏంటి అనేది ఈ వీడియోలో చూద్దాం. సో ముందుగా మీరు rgukt.ac.in అని కొట్టగానే సెర్చ్ బాక్స్లో ఈ విధమైన ఓపెన్ అవుతుంది పేజ్, స్టార్టింగ్ పేజ్. సో ఇక్కడ మనకి అడ్మిషన్స్, యూజీ అడ్మిషన్స్ 2024-25 ట్యాబ్ మీద క్లిక్ చేయాల్సి ఉంటుంది. ఒకసారి క్లిక్ చేయగానే మనకి ఈ విధమైన ఇంటర్ఫేస్ వస్తుంది. అడ్మిషన్స్ 2024-25 ఆన్లైన్ అప్లికేషన్ ఫర్ జనరల్ గ్లోబల్ స్టూడెంట్స్, ఆన్లైన్ అప్లికేషన్ ఫర్ ఎన్ఆర్ఐ స్టూడెంట్స్. మనకి ఇది కన్సిడర్ కాదు, మనం సెలెక్ట్ చేయాల్సింది ఇది ఆన్లైన్ అప్లికేషన్ ఫర్ జనరల్ గ్లోబల్ స్టూడెంట్స్. సో ముందుగా మనము ఇది చూద్దాం స్టూడెంట్స్. డేట్ ఆఫ్ నోటిఫికేషన్, సో ఆల్రెడీ నోటిఫికేషన్ 27th May రోజు రిలీజ్ చేయడం జరిగింది. ఇష్యూ ఆఫ్ అప్లికేషన్ ఆన్లైన్ ఈరోజు. సో ఆల్రెడీ అప్లికేషన్ ఫామ్ ఇష్యూ చేశారు, మీరు ఇప్పుడు అప్లై చేయవచ్చు. ఎలా అప్లై చేయాలనేది కూడా చెప్తాం స్టూడెంట్స్. లాస్ట్ డేట్ ఫర్ రిసీవింగ్ అప్లికేషన్ 22nd June వరకు టైం ఉంది, 5 PM వరకు. లాస్ట్ డేట్ ఫర్ రిసీవింగ్ ప్రింట్అవుట్ ఆఫ్ ద ఆన్లైన్ అప్లికేషన్ బై పోస్ట్ ఫర్ స్పెషల్ కేటగిరీస్ అది 29th June వరకు. అనౌన్స్మెంట్ ఆఫ్ ప్రొవిజనల్ సెలెక్షన్ లిస్ట్ అదర్ దెన్ స్పెషల్ కేటగిరీస్ 3rd July. సర్టిఫికేట్ వెరిఫికేషన్ 8th July నుంచి 10th July వరకు ఉంటుంది. అది కూడా మీరందరూ RGUKT బాసర క్యాంపస్కి వెళ్ళాల్సి ఉంటుంది ఫిజికల్గా. సో రిపోర్టింగ్ టు ద క్యాంపస్, ఎప్పుడు కాలేజ్ స్టార్ట్ అవుతుంది అంటే మోస్ట్ ప్రాబబ్లీ August 1st week స్టార్ట్ అవుతుంది. ఆన్లైన్ అప్లికేషన్ ఫర్ జనరల్ గ్లోబల్ స్టూడెంట్స్, అప్లై నౌ. సో దాని మీద క్లిక్ చేయగానే స్టూడెంట్స్ ఈ విధమైన పేజ్ ఓపెన్ అవుతుంది ఇంటర్ఫేస్. సో అప్లికేషన్ సబ్మిషన్, అప్లికేషన్ ఫీ పేమెంట్, నోటిఫికేషన్. సో మనం ఫస్ట్ అప్లికేషన్ సబ్మిషన్ చేశాక తర్వాత ఫీ పేమెంట్కి ఆటోమేటిక్గా సబ్మిట్ అడిగితే ఫీ పేమెంట్ చేయాల్సి ఉంటుంది. ఎలా చేయాలనేది చూద్దాం. ఫస్ట్ మనం చేయాల్సింది సబ్మిట్ ఆన్లైన్ అప్లికేషన్. సో ఇది క్లిక్ చేయగానే మనము ఈ విధమైన పేజ్ వస్తుంది, అప్లికేషన్ ఫర్ అడ్మిషన్ ఇన్ టూ RGUKT బాసర. సో ఫస్ట్ బోర్డ్ డీటెయిల్స్, 10th class బోర్డ్. సో మనము TSSSC సెలెక్ట్ చేయాల్సి ఉంటుంది. 10th class పాస్ ఇయర్ 2024 అని రాయాల్సి ఉంటుంది. 10th class పాస్డ్, రెగ్యులరా సప్లిమెంటరీ, మనం రెగ్యులర్ కాబట్టి రెగ్యులర్ సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. 10th class హాల్ టికెట్ నెంబర్, మీ హాల్ టికెట్ నెంబర్ ఫిల్ చేయండి. క్యాండిడేట్ నేమ్ యాజ్ పర్ బోర్డ్ సర్టిఫికేట్, సో మీ హాల్ టికెట్ నెంబర్లో కానీ షార్ట్ మెమోలో కానీ ఏ పేరు ఉందో అదే యాజ్ ఇట్ ఈస్గా రాయాల్సి ఉంటుంది స్టూడెంట్స్. మదర్ నేమ్, ఫాదర్ నేమ్. సో క్యాండిడేట్ డేట్ ఆఫ్ బర్త్, మీ డేట్ ఆఫ్ బర్త్ సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. తర్వాత SSC నెంబర్ ఆఫ్ అటెంప్ట్స్, సో ఎన్ని అటెంప్ట్స్, సో మనం అందరం ఒకటే అటెంప్ట్ కాబట్టి 1 అని రాయండి. నేమ్ ఆఫ్ ద స్కూల్, సో 10th class మీరు ఎక్కడ చదివారో ఆ స్కూల్ నేమ్ ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. 10th class స్కూల్ అడ్రస్, మీరు చదివిన స్కూల్ అడ్రస్. సో 10th class స్టేట్, తెలంగాణ అయితే తెలంగాణ ఫిల్ చేయండి. 10th class డిస్ట్రిక్ట్, మీరు ఏ డిస్ట్రిక్ట్ అయితే ఆ డిస్ట్రిక్ట్ని సెలెక్ట్ చేయాల్సి ఉంటుంది. 10th class స్కూల్ మేనేజ్మెంట్, ఇది చాలా ఇంపార్టెంట్. మీరు గవర్నమెంట్ అయితే గవర్నమెంట్ స్కూల్ సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. గవర్నమెంట్ రెసిడెన్షియల్, కొన్ని స్కూల్స్ గవర్నమెంట్ రెసిడెన్షియల్స్ ఉంటాయి, అది సెలెక్ట్ చేసుకోవాలి. ప్రైవేట్ అయితే ప్రైవేట్ స్కూల్. సో మోడల్ స్కూల్ మీరు గవర్నమెంటే సెలెక్ట్ చేయాలి స్టూడెంట్స్, మోడల్ స్కూల్. సో రెసిడెన్షియల్ క్యాంపస్ ఉన్న స్కూల్ మాత్రమే, గురుకుల్ అవి మాత్రమే ఇక్కడ రెసిడెన్షియల్ గవర్నమెంట్ స్కూల్స్ అని సెలెక్ట్ చేయండి. సో ఇక్కడ సెలెక్ట్, సో ఎయిడెడ్ కస్తూర్బా స్కూల్సా, మైనార్టీ స్కూల్సా, మోడల్ స్కూల్సా, ప్రైవేట్ స్కూల్సా, రెసిడెన్షియల్ స్కూల్సా, ఏది ఉందో అది మీరు సెలెక్ట్ చేయాల్సి ఉంటుంది. ఇప్పుడు పర్సనల్ డీటెయిల్స్, సో మేల్ అయితే మేల్, ఫీమేల్ అయితే ఫీమేల్. సో మొబైల్ నెంబర్స్ 2 ఆల్టర్నేట్ నెంబర్ అడిగాడు. ఈమెయిల్ అడ్రస్ కూడా ఎంటర్ చేయాల్సి ఉంటుంది. మీ క్యాస్ట్, సో BCEA, BCB, BCC, BCD, BCE, SC, ST, OC, మీరు ఏ క్యాస్ట్ అయితే ఆ క్యాస్ట్ సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఫిజికల్లీ ఛాలెంజ్డ్, మీకు ఫిజికల్లీ ఏమైనా ప్రాబ్లం ఉంటే ఎస్ అని పెట్టండి. సో మీరు ఫిజికల్ ఛాలెంజ్ కాకపోతే నో అని పెట్టాల్సి ఉంటుంది. మదర్ టంగ్, సో మీ మదర్ టంగ్ ఏదైతే అది సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. నేషనాలిటీ ఇండియన్. రిలీజియన్, సో ఇక్కడ మీరు మీ రిలీజియన్, హిందూ అయితే హిందూ, ముస్లిం అయితే ముస్లిం, క్రిస్టియన్ అయితే క్రిస్టియన్, అది సెలెక్ట్ చేసుకోండి. యాన్యువల్ ఇన్కమ్, సో మీ యాన్యువల్ ఇన్కమ్ 1 lakh, 2 lakhs, మోర్ దెన్ 2 lakhs ఏదైతే అది ఇక్కడ సెలెక్ట్ చేయండి. ఆధార్ నెంబర్, చాలా ఇంపార్టెంట్ ఆధార్ నెంబర్, మీ ఆధార్ నెంబర్ ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. అండర్ CAP, CAP అంటే చిల్డ్రన్ ఆఫ్ ఆర్మ్డ్ పర్సనల్, అంటే ఒకవేళ ఆర్మీ కానీ నావీ అనే మీ పేరెంట్స్ ఉంటే అది SN క్లిక్ చేయండి, లేదు అంటే నో సెలెక్ట్ చేయండి. అండర్ NCC, మీకు NCC సర్టిఫికేట్ ఉంటే SN కొట్టండి, లేకుంటే నో సెలెక్ట్ చేసుకోండి. అండర్ స్పోర్ట్స్, యూఆర్ అండర్ స్పోర్ట్స్ కేటగిరీ, SN పెట్టండి, లేకుంటే నో అని సెలెక్ట్ చేయండి. సో ఒకసారి ఈ పర్సనల్ డీటెయిల్స్ ఇచ్చాక అడ్రస్ డీటెయిల్స్, అడ్రస్ ఫర్ కమ్యూనికేషన్, మీ ఇంటి అడ్రస్ ఏదైతే ఉందో అది ఇక్కడ మీరు ఎంటర్ చేయాల్సి ఉంటుంది. సో తర్వాత స్టేట్, తెలంగాణ అయితే తెలంగాణ, ఏపీ అయితే ఏపీ. సో విలేజ్, సో డిస్ట్రిక్ట్, ఏ డిస్ట్రిక్ట్ అయితే ఆ డిస్ట్రిక్ట్ సెలెక్ట్ చేసుకోండి.
ఇక్కడ మండల్ అడిగాడు, మండల్ అనేది కూడా మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. విలేజ్, సో విలేజ్ ఉంటే విలేజ్ పేరు పెట్టండి, టౌన్ ఉంటే టౌన్ పేరు పెట్టండి, పిన్ కోడ్ మీ ఏరియా పిన్ కోడ్ ఏంటో అది రాయండి. ఇది రఫ్గా ఇస్తున్నా స్టూడెంట్స్, ఓకే మీకు అర్థం చేయడానికి ఫిల్ చేస్తున్నాను నేను. ప్రీవియస్ స్కూల్ డీటెయిల్స్, సో ఇది చాలా ఇంపార్టెంట్ స్టూడెంట్స్. ఇక్కడ మీరు ఏ తప్పు చేసినా మీరు నాన్ లోకల్ కింద వస్తారు. థర్డ్ క్లాస్ చదివిన స్కూల్ పేరు ఎంటర్ చేయండి, తర్వాత థర్డ్ క్లాస్ స్టేట్, తెలంగాణ అయితే తెలంగాణ, ఏపీ అయితే ఏపీ, థర్డ్ క్లాస్ డిస్ట్రిక్ట్, మీరు ఏ డిస్టిక్లో చదివారో అది ఇక్కడ ఫిల్ చేయాల్సి ఉంటుంది. సో అలాగే ఫోర్త్ క్లాస్, ఫిఫ్త్ క్లాస్, సిక్స్త్ క్లాస్, సెవెంత్ క్లాస్, ఎయిత్ క్లాస్, నైన్త్ క్లాస్, సో అలాగే స్టేట్ అండ్ డిస్ట్రిక్ట్ చాలా ఇంపార్టెంట్ స్టూడెంట్స్. మీరు ఏదైతే స్కూల్ డీటెయిల్స్ ఫిల్ చేస్తున్నారో దాని బోనఫైడ్ సర్టిఫికేట్ మీరు సర్టిఫికేట్ వెరిఫికేషన్లో చూపించాల్సి ఉంటుంది. మేక్ ఏ నోట్. లోకల్ ఆర్ నాన్ లోకల్, మీరు తెలంగాణ స్టూడెంట్స్ అయితే లోకల్ అని సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది, ఆంధ్రప్రదేశ్ వాళ్ళు నాన్ లోకల్ సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. వెదర్ యువర్ అప్లికేషన్ ఈస్ కన్సిడర్డ్ అండర్ అన్ఫిల్ సీట్స్ ఆఫ్ గ్లోబల్ కేటగిరీ, ఇక్కడ నో సెలెక్ట్ చేయాలి స్టూడెంట్స్. ఇక్కడ నో సెలెక్ట్ చేసుకుంటే మీ ఫీజు 525 ఉంటుంది. ఓసీకి 500 + 525, అదే ఎస్సీ ఎస్టీ వాళ్ళకి 450 + 25, 475. మళ్ళీ చెప్తున్నాను, ఓసీ బీసీ వాళ్ళకి 500 + 25, ఎస్సీ ఎస్టీకి 450 + 25, 475. ఇక్కడ ఎప్పుడు మీరు నోట్ పెడితే ఇక్కడ 525 వస్తుంది. ఒకవేళ మీరు గ్లోబల్ కేటగిరీలో ఎస్ సెలెక్ట్ చేస్తే మీరు గమనించిన స్టూడెంట్స్, ఇక్కడ మీరు 1500 రూపీస్ సెలెక్ట్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ మీరు చూడండి 1525. సో మనము గ్లోబల్ కేటగిరీ కాదు, మనం లోకల్ కేటగిరీ కాబట్టి నో అని సెలెక్ట్ చేయాలి. ప్రాస్పెక్టస్లో కూడా చూడొచ్చు ఇక్కడ, ఫర్ క్యాండిడేట్స్ ఓసీ బీసీ టీఎస్ అండ్ ఏపీ వాళ్ళకి మాత్రమే 500 రూపీస్, ఫర్ క్యాండిడేట్స్ ఎస్సీ ఎస్టీ 450, ఫర్ ద క్యాండిడేట్స్ ఆఫ్ అదర్ స్టేట్స్ అదర్ దెన్ తెలంగాణ ఏపీ 1500. కాబట్టి మనం ఇక్కడ మీరు జాగ్రత్త చూసుకోండి. సో ఇక్కడ మనం సెలెక్ట్ చేయాల్సింది నో. సో నో అయితే 525. అదే మీరు ఎస్ అని పెట్టారనుకోండి, యుల్ నాట్ కమ్ అండర్ ఏపీ ఆర్ టీఎస్. ఇన్కమ్ క్యాస్ట్ ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేషన్ వెరిఫికేషన్, ఎంటర్ ఇన్కమ్ సర్టిఫికేట్ నెంబర్, సో మీ ఇన్కమ్ పర్ ఇయర్. సో మీరు అండర్ ఈడబ్ల్యూఎస్ వస్తే ఎస్ అని కొట్టండి, ఎస్ అని సెలెక్ట్ చేయండి, లేదు అంటే నో అని సెలెక్ట్ చేయాల్సి ఉంటుంది. అమౌంట్ టు బి పెయిడ్, ఇది ఆటోమేటిక్గా జనరేట్ అవుతుంది స్టూడెంట్స్. మీ క్యాస్ట్ లోకల్ నో నాన్ లోకల్ బట్టి ఇక్కడ అమౌంట్ చూపిస్తుంది. సో యూ హ్యావ్ టు అప్లోడ్ యువర్ ఫోటో, ఇది చాలా జాగ్రత్తగా అప్లోడ్ చేయాల్సి ఉంటుంది, 4 MB లోపలనే ఉండాలి. అండ్ యూ హ్యావ్ టు అప్లోడ్ యువర్ ఎస్ఎస్సీ మార్క్స్ మెమో, షార్ట్ మెమో అయినా సరే. ఐ హ్యావ్ టు అప్లోడ్ స్టడీ ఆర్ బోనఫైడ్ సర్టిఫికేట్ అండ్ యూ హ్యావ్ టు అప్లోడ్ యువర్ యాన్యువల్ ఇన్కమ్ సర్టిఫికేట్. సో ఇవన్నీ అప్లోడ్ చేశాక సబ్మిట్ బటన్ మీద క్లిక్ చేస్తే, సో ఒకసారి సబ్మిట్ చేయగానే స్టూడెంట్స్ ఈ విధమైన నోటిఫికేషన్ వస్తుంది. tsrjukt.apionline.in says details submitted successfully, please note the application ID. సో మీరు ఈ అప్లికేషన్ ఐడిని నోట్ చేసుకోవాల్సి ఉంటుంది స్టూడెంట్స్. డిస్ప్లేడ్ ఫర్ ఫ్యూచర్ రిఫరెన్స్, అమౌంట్ టు బి పేడ్ ఇస్ 525. మీరు ఇది ఈ నెంబర్ని ఎక్కడైనా రాసుకోవాల్సి ఉంటుంది. మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను, ఈ డీటెయిల్స్ని మీరు స్క్రీన్ షాట్ అయినా తీసుకోండి, లేకుంటే ఎక్కడైనా రాసుకోండి. సార్ ఓకే ప్రెస్ చేయగానే పే ద అమౌంట్ యూజింగ్ ద లింక్, ఈ లింక్ ద్వారా మనము అమౌంట్ పే చేయొచ్చు 525. యూ కెన్ పే త్రూ ఈ సేవ, మీ సేవ, ఆర్ యూ కెన్ పే ఫ్రమ్ యువర్ మొబైల్. సో ఒకసారి పేమెంట్ అయిపోయాక ప్రింట్ అప్లికేషన్ ఫామ్, మీ అప్లికేషన్ ఫామ్ డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో దిస్ ఈస్ ద ఆన్లైన్ అప్లికేషన్ ప్రాసెస్. ఒకవేళ మీకు ఈ వీడియో హెల్ప్ఫుల్ అయినట్టుంటే ప్లీజ్ గివ్ ఎ లైక్ అండ్ షేర్ విత్ యువర్ ఫ్రెండ్స్. మీకు ఎలాంటి డౌట్స్ కామెంట్ సెక్షన్లో తెలియజేయండి స్టూడెంట్స్, నేను రెస్పాండ్ అవుతాను. థ్యాంక్ యూ.